హలో అండి, ఈరోజు క్యాషి పన్నీర్ కర్రీ దాబా స్టైల్లో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థములు ఆనియన్స్, టొమాటో ప్యూరీ, ఫ్రెష్ క్రీమ్, బటర్, గ్రీన్ చిల్లీస్, పన్నీర్, క్యాషియోస్, ఆయిల్, పసుపు, గరం మసాలా, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, క్యాషియోస్, ఇంకా గ్రీన్ చిల్లీస్, అంతే. ఇంకా ఫ్రెష్ క్రీమ్ కూడా. ఈ పదార్థములు చూసారు కదా, ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని, పాన్ వేడైన తర్వాత అందులో కొద్దిగా బటర్ వేసుకుని బటర్ మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని అందులో వేసుకుని ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పన్నీర్ని సైడ్కి తీసుకోవాలి. ఇప్పుడు అందులో క్యాషూస్ యాడ్ చేసుకుని ఇవి కూడా అంతే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన తీసి పెట్టుకోవాలి. అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత గ్రీన్ చిల్లీస్, ఆనియన్, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు సాటే చేసుకోవాలి. సాటే చేసుకున్న తర్వాత ఇలా అవుతాయి. ఇందులో కొద్దిగా టొమాటో ప్యూరీ యాడ్ చేసుకుని మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు యాడ్ చేసుకుని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 8 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 8 మినిట్స్ తర్వాత కుక్ అయిన తర్వాత ఘీ రిలీజ్ అవుతున్నప్పుడు ఇందులో డ్రై స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు వాటర్ లాగా యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టం, మీ గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి మీరు ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకుని ఒక బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాషియోస్ ఇంకా పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒక మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇదే టైంలో మనం ముందుగా పెట్టుకున్న ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుని, ఫ్రెష్గా చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా అయిపోయే క్యాషూ పన్నీర్ కర్రీ దాబా స్టైల్లో రెడీ. ఇక్కడ మీకు కావాలంటే రోస్టెడ్ బేసన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అవ్వచ్చు. మీకు పైన స్క్రీన్ పైన